మంత్రి పరిటాల సునీత కుమార్తె వివాహం మే 6న జరగనున్న సందర్భంగా పెళ్లి పత్రిక అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు అందుకునే నిమిత్తం విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుల మత భేదాలు లేకుండా శతాబ్ద కాలంగా జరుపుకుంటున్న ఉరుసు మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉరుసు మహోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు రావి రామ్మోహన్ రావు తెలిపారు. గుంటూరు నగరంలో హజరత్ ఖాలిషా మస్తాన్ వలీ దర్గా వద్ద 126 ఉరుసు మహోత్సవాలు జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. మన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా వలీ బాబావారి 126వ ఉరుసు మహోత్సవం ఈ 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరిగింది. ఈ ఉరుసు మహోత్సవానికి ఈ కుల మతాలకు అతీతంగా దేశ నలుమూల నుండి కూడా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఈ లక్షలాది మంది భక్తులు వచ్చేవారికి ఇక్కడ సకల ఏర్పాట్లు కూడా మున్సిపల్ శాఖ వారు, పోలీస్ శాఖ వారు అందరి సహకారంతో ఈ ఉరుసు అనేది గుంటూరుకి ఒక పండగ. ఆ మస్తానయ్య గారి దగ్గర కుల మతాలకే అనేది హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆయనతో చెప్పుకుంటే ఆ బాధ తీరిపోయిద్దని నమ్మకంతో దేశ నలుమూల నుండి కూడా భక్తులు గంధోత్సవానికి వస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము చాందిని అలంకరణ, బాబాగారి సమాధి పైన గంధ మహోత్సవము ఉదయం జరుగుతాయి. తెల్లవారుజామున రాత్రి 11 గంటలకు గుర్రం ఊరేగింపు జరిగింది. 5వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటలకు దర్గాలో గంధం పంచుతాము. 6వ తారీఖు రాత్రి గ్యార్మి షరీఫ్ జరిగింది. 7వ తారీఖు శనివారం ఫకీర్లకు అన్నదానము. బాబావారికి ఈ సంవత్సరం మొత్తం వచ్చిన చద్దర్లు మొత్తం ఆ రోజు ఫకీర్లకి అన్ని పంచుతాము. ఈ 4వ తారీఖు నుంచి 3 రోజులు 4, 5, 6, 7 3 రోజులు ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి నైట్ 12 గంటల కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ఏమి ఒక గంట ఆపి మొత్తం అన్నదానం 3 రోజులు వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయం ఉంది. ఇక్కడ వైద్య శిబిరము ఉంది. 12కి జోరున వర్షం లేదు, జోరున అకాలమే వర్షం. 12, 2, 4 అయినా కూడా పోలా, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళారా కానీ తిరుపతి పోలేకపోయా. తర్వాత ఇక్కడ దండం పెట్టుకు వెళ్తే కానీ ఏదైనా జరుగుతుంది. ఈ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ దండం పెట్టుకుంటే సెంటిమెంట్ ప్రతి మనిషికి ఎలక్షన్లో కానీ ఇతరత్ర కానీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని కోరుకుంటే ఆ భక్తులకు కావాల్సిన కోరిక నెరవేరే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఈ గుంటూరు పట్టణంలో, జిల్లాలో, మన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయ నిలయం కుల మతాలకు అతీతంగా అందరు నిర్వహిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర గుంటూరు చేరుకుంది. గుంటూరులో 2 రోజుల పాటు ఈ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుందని వైసీపీ నాయకులు తెలియజేశారు. నవ్యాంధ్ర రాజధానిలో అందరికీ అందుబాటులో కేఎస్పీ మాల్ను ప్రారంభించడం జరిగిందని, ఈ మాల్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలతో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా హాజరై తెలిపారు. ఈ కార్యక్రమంలో నా సెంటర్ల కూడలలో అత్యాధునిక అంగులతో ఏర్పాటు చేసిన కేఎస్పీ మాల్ను స్పీకర్ కోడెల మంత్రులు కోడెల మరియు మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, మహిళా విభాగం చైర్మన్ రాజకుమారి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, శ్రావణ్ కుమార్తో పాటు పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.